నేను నీకు ప్రతి విషయాన్ని చెప్తాను కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం లేదు నేను ఎక్కడికి వెళ్ళను ఏం చెప్పాలనుకున్నా నువ్వు ఇక్కడే చెప్పాల్సి ఉంటుంది हेलो गाइस वेलकम बैक टू अवर चैनल दिस इज मोहन अंड वीडियो क्लिप ने मनम राधाकृष्ण अने सीरियल नुंडि सो वीडियो के मुझे चेप्पालनुकुंटुन्ना गाइस अदेंटंटे वीडियो चूसिन तर्वात श्रीकृष्णुनि मातलु मीकु गनुक नच्चिते खच्चितंगा वीडियो लाइक चेयंडि गाइस सो एंतमंदि श्रीकृष्ण भक्तुलु उन्नारो वाळ्ळंदरैते खच्चितंगा लाइक चेयंडि नेनु एमनुकुंटुन्ना अंटे कनीसं 500 मंदि अयिना श्रीकृष्ण भक्तुलु उन्नारनि अनुकुंटुन्नानु सो अंदुके नेनु पेट्टुकुन्न टारगेट वच्चेसि मीरंदरु 500 लाइक्स मिनिमम 500 लाइक्स अयिते चेयालनि अनुकुंटुन्नानु गाइस सो चूद्दां एंतमंदि श्रीकृष्ण भक्तुलु శక్తి గురించి దేవతలు లేదా మనుషులు దానవులు లేదా గంధర్వులు ఎవరినైతే చూడాలనుకుంటున్నావో వారిని మాత్రమే నువ్వు చూడగలవు నీకున్న ఈ శక్తి నీ ప్రతికారం కొరకు ఉపయోగపడుతుంది నేను నీకు తెలియజేయటకొచ్చాను అది ఎవరని ఎక్కడ ఉన్నారని ఎవరైతే నీ సోదరి పోతనని అంతం చేశారో అదే విధంగా బకాసురుని అంతం చేశాడు ఇంకా ఈ నీ ప్రతికారంలో నేను నీకు సహాయపడతాను కేవలం ఒక్కసారి ఒక్కసారి నా ఎదురుగారా నీ నా శత్రువు ఒక్కడే నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను ఈ యువకుడు కూడా మన స్నేహితుడే ఇంకా తను నీకు నీ శత్రువు మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నీకు సహాయపడతాడు ఇది స్వయంగా అదే స్థలం నేను స్వయంగా కృష్ణుడి కళ్ళల్లోకి వెళ్ళి చూశాను కానీ ఈసారి నేను దాన్ని అనుభవించాను నేను స్వయంగా అక్కడ ఉపస్థితిలో ఉన్నాను కానీ ఎలా అలాంటి ప్రజలు అలాంటి స్థలం నేను ఎప్పుడూ చూడలేదు అసలు అది ఎక్కడ ఉంది దాంతో నాకు ఎలాంటి సంబంధం ఉంది నా ఈ లక్షణం ఇంకా తెలియని ప్రశ్నలకు కేవలం ఒక్కరు మాత్రమే సమాధానం ఇవ్వగలరు అది స్వయంగా కృష్ణుడే అరే ఆవులు మేకలు అన్ని పశువులు అన్ని ఎక్కడికి వెళ్ళాయి కొద్దిసేపటి క్రితం వరకు అవన్నీ ఇక్కడే ఉన్నాయి కదా ఆకలేస్తుంది కన్నయ్య ఈరోజు యశోదమ్మ వెన్నకుండని చాలా పైకి పెట్టారు దీన్ని దొంగిలించడం అసంభవం ఒకవేళ అది వెన్నకి సంబంధించిన విషయం అయితే అప్పుడు ఏది కూడా అసంభవం కాదు సుధ్ నువ్వు త్వరగా కానివ్వు నాకు పూర్తి నమ్మకం ఉంది ఇదంతా కూడా కృష్ణుడు చేసిన పని అయి ఉంటుంది సమాధానం ఇవ్వకుండా ఈ రోజు నేను ఆ కృష్ణని వదిలిపెట్టేదే లేదు తన గురించి తను ఏమనుకుంటాడు ఎప్పుడు చూసినా తన మాయలు చూపిస్తూ ఉంటాడు ఈ రోజు నేను తనని వదిలిపెట్టను
చేస్తున్నావు నువ్వు? నాకు దూరంగా ఉండు. ఇది ఎలాంటి విచిత్రమైన సమస్య? తన శబ్దం అయితే నాకు తెలుస్తుంది, కానీ దాన్ని స్పష్టమైన రూపంలో నేను ఎందుకు చూడలేకపోతున్నాను? నువ్వు నన్ను ఎందుకనే అలా లాగావు? నువ్వేం చేయాలనుకుంటున్నావు? నేను నిన్ను రక్షించాలనుకున్నాను రాధా. నా మాట విను, ఇక్కడ ఏదో చాలా పెద్ద ఆపదే ఉంది. చాలు కృష్ణ, నేను నీ వల్ల అలాగే నీ మాటల వల్ల చాలా అలసిపోయాను. నేను ఇక్కడికి ఏం తలుచుకోవడానికి వచ్చానంటే, ఎప్పుడైతే మనం ఉయ్యల పైన కూర్చున్నామో అప్పుడు అకస్మాత్తుగా నేను ఏ స్థలాన్ని చూశాను. ఏంటది, ఎక్కడది? నేను ముందే అక్కడికి వెళ్లాలని నాకు ఎందుకు అనిపిస్తుంది? సత్యం ఏంటంటే, నా జీవితంలో అక్కడికి ఇంతకు ముందు వెళ్ళిందే లేదు. నువ్వు ప్రశాంతంగా ఉండరాదా, నేను నీకు ప్రతి విషయాన్ని చెప్తాను. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళిపోదా. లేదు, నేను ఎక్కడికి వెళ్ళను. ఏం చెప్పాలనుకున్నా నువ్వు ఇక్కడే చెప్పాల్సి ఉంటుంది. తన శిరస్సు పైన నెమల పింఛం ధరించి ఉంటాడు, పిల్ల నెగ్రోవి పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. నువ్వు అతన్ని చూడగానే గుర్తుపట్టగలవు. రాధా, నేను చెప్పేది విను. ఇక్కడ నిజంగానే చాలా పెద్ద అపాయం ఉంది. నీకన్నా పెద్ద అపాయం ఉండే అవకాశమే లేదు. ఎప్పటి వరకైతే నువ్వు సత్యం చెప్పవో నేను ఎక్కడికి వెళ్ళేది లేదు. సమాధానం చెప్పు కృష్ణ. అదంతా నువ్వు నాకు చూపించావు కదా, ఎందుకంటే నా ఆలోచనలతో నన్ను ప్రాప్తి పొందొచ్చని, ఇంకా నా ద్వారా బర్సనాని ఆక్రమించొచ్చని చెప్పు. ఈ కన్యని పొందాలని అనుకుంటున్నాడు. ఈ శక్తి యొక్క ఉద్దేశం సరైనది కాదని ఖచ్చితంగా అర్థమవుతుంది, కానీ ఇది నాపై ఎందుకు దాడి చేయట్లేదు? ఇప్పుడు నీలో నువ్వే ఏం మాట్లాడుకుంటున్నావు చెప్పింకా. నాతో ఈ మాయా భ్రమలతో ఎప్పటి వరకు ఆడుకుంటావు? రాధా, నేను చెప్పేది అర్థం చేసుకో. ఎలా అయితే నువ్వు ఆలోచిస్తున్నావో అలాంటిది ఏమీ లేదు. నీకు నేను ప్రతి విషయాన్ని వివరిస్తాను స్పష్ట రూపంలో, కానీ ఈ రోజు మాత్రం కాదు. ఎప్పటి వరకు అబద్ధం చెప్తావు కృష్ణ? రాధా, నా మీద విశ్వాసం ఉంచు. ఎలాంటి ప్రయోజనం లేదు. నువ్వు కేవలం సందిగ్ధత ఇవ్వగలవు, దూరం చేయలేవు. కన్నయ్య, పద, నందా నాన్నగారు వెంటనే రమ్మన్నారు. చాలా పెద్ద కీడు ఘటన జరిగింది. వస్తున్నాను. నేను కావాలనుకుంటే నిన్ను ఇప్పుడే అంతం చేయగలను కృష్ణ, కాని చెయ్యను. నా సోదరుడు బకాసురుడు, ఇంకా సోదరి పోతనలను నువ్వే అంతం చేశావు. నేను వాళ్ళని ఇన్ని సంవత్సరాల నుంచి ముక్తి చేయలేకపోయాను. నీ అంతంతో పాటు నీకు అయిన వాళ్ళని కూడా నేను అంతం చేస్తాను కృష్ణ. ఎక్కడున్నారు వెళ్ళిద్దరు? మీ ఇద్దరిని ఇలా చూశాక నా మనసు శాంతించింది. వేంజీ ఏమన్నారు? విషయం ఇంకా గంభీరంగానే ఉందన్నారు. అయినా అతను మంచి ఔషధం ఇచ్చారు, త్వరలోనే అంతా పూర్తిగా సర్దుకుంటుంది. ఏమంటావయ్యా? నిస్సందేహంగా అమ్మా,
ఈ కొత్త ఔషధంతో త్వరలోనే అంతా సర్దుకుంటుంది. ఆ శబ్దాలేంటి? నేను చూసొస్తాను. ఏంటది? అది అగాసురుడు. కానీ తను ఇక్కడేం చేస్తున్నాడు అంటే ఇది నీ యోచనలో భాగం కాదా? కాదమ్మా, నేను అతనికి కృష్ణుడి గురించి అంతా వివరించాను. నేరుగా బృందావనానికే వెళ్ళమని చెప్పాను. అలా అయితే అతని సమయంలో బరసానాలో ఇంత పెద్ద శబ్దం ఎందుకు చేస్తున్నాడు? సో చూసారు కదా గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి గైస్. అండ్ శ్రీకృష్ణ భక్తులు మాత్రం అస్సలు వదలకండి, ఖచ్చితంగా లైక్ చేసే వెళ్ళండి. అండ్ ఈ వీడియో గురించి అయితే నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు గైస్, ఎందుకంటే చాలామంది కింద కామెంట్ సెక్షన్లో చెప్తూనే ఉన్నారు మీరైతే ఏమి మాట్లాడకండి, రియాక్ట్ అవ్వకండి, వీడియో మాత్రం పెట్టండి అని. కాకపోతే కాపీరైట్ క్లెయిమ్స్ అయితే వస్తాయి కాబట్టి నేనైతే ఏదో ఒకటి చెప్పాలి గైస్, ఎందుకంటే వీడియో చూసి నేను రియాక్షన్ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో చూసి నేను మాట్లాడకపోయినా పర్లేదు, కానీ వీడియో గురించి మాత్రం నేనైతే ఒకటి చెప్పాలి గైస్. అదేంటంటే వీడియో చిన్నగా ఉంది అని పెద్దగా పెట్టమని అంటున్నారు. సో నేను ఆల్రెడీ చెప్పాను గైస్, చిన్న స్క్రీన్ పెద్ద స్క్రీన్ అని కాకుండా ఎంత స్క్రీన్ పెడితే మనకి ఎలా ఉంటుందో అలా పెడతాను, ఎందుకంటే ఇది రియాక్షన్ వీడియోస్ గైస్. సో చూసి నేను రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే మీరు రియాక్ట్ అవ్వద్దని కింద కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు కనుక. సో అందుకనే రియాక్ట్ అవ్వట్లేదు గైస్. సో చూసిన తర్వాత నేనైతే మాట్లాడాలి, సో అందుకనే మాట్లాడుతున్నాను. ఏది పడితే అది మాట్లాడుతున్నాను మాత్రం అనుకోకండి, నేనైతే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే వెళ్తాను. సో ఏమిద్దాం అనుకుంటున్నా అంటే గైస్, సో స్క్రీన్ అనేది పెద్దగా పెట్టడం కుదరదు, అలా పెడితే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ మీకు కనుక ఫుల్ స్క్రీన్లో చూడాలి, నాకు ల్యాగ్ ఉన్నా పర్లేదు, ఎలాగైనా పర్లేదు, నేను చూస్తాను అనుకుంటే కనుక మీరు వెళ్ళి ఎక్కడ అవైలబుల్గా ఉందో అది ఫ్రీగా మీకైతే తెలుసు కదా గైస్. సో అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు, అక్కడైతే ఫ్రీగానే అవైలబుల్గా ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది అండ్ కొంతమంది చూడడానికి ఇష్టపడరు. అందుకని నేను ఇక్కడ యూట్యూబ్లో ఏంటంటే ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్స్ ఉన్నవన్నీ కట్ చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే దీని నుంచి రియాక్ట్ అవుదామని ఉంది, ఎందుకంటే మనకి రాధాకృష్ణ సీరియల్ అంటే మనకి ప్రేమకు చిహ్నం గైస్. సో ప్రేమ, రియల్ ప్రేమ అనేది ఎలా ఉంటుంది? సో కొంతమంది ఉంటారు, మూర్ఖులు ఉంటారు, సో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం గైస్. వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళు ఈ సీరియల్ చూస్తే వాళ్ళకి ప్రేమ యొక్క వాల్యూ అనేది అర్థమవుతుంది. సో అనుకోవచ్చు గైస్, ఎంతోమంది లవర్స్ ఉన్నారు, ప్రేమించుకుంటారు, సో అదంతా వచ్చు. కాకపోతే ఇందులో ఏంటంటే రియల్గా ప్రేమ అనేది ఎలా ఉంటుంది, అలాగే మనం ఏం నేర్చుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గైస్ ఇందులో అయితే చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి ట్రై చేశారు సీరియల్ వాళ్ళు. సో అది గైస్ మీరు చూసి, నేనైతే చెప్పట్లేదు కదా, సో మీరు చూసి మీరేం నేర్చుకున్నారో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియచేయండి గైస్. సో అలాగైనా నేను చూసి తెలుసుకుంటాను. సో ఎందుకంటే ఒక్కొక్కరు పర్సెప్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది, సో ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది కాబట్టి అందరు కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేశారనుకోండి. సో నేనైతే నేర్చుకుంటాను ఏదో ఒకటి, అంటే మీకు నేర్చుకున్నది నేను తెలుసుకుంటాను గైస్. తెలుసుకుని అందులో నుంచి నేనేం నేర్చుకోవచ్చు అది నేను నేర్చుకుంటాను. సో ఇది నేను చెప్పాలనుకున్నా గైస్. అండ్ అలాగే ప్రతి వీడియోకి మాత్రం ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే నేను ప్రతి వీడియోకి ఏదో ఒకటి మాట్లాడదామని అనుకుంటే మీరైతే వద్దు వద్దు అని కింద కామెంట్ సెక్షన్లతో నింపేస్తున్నారు. సో అందుకనే గైస్ నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు. కాకపోతే మీరేంటంటే కింద కామెంట్లోకి వెళ్ళి జై శ్రీకృష్ణ అనేది టైప్ చేయండి, సో చాలు. ఎందుకంటే మీరు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టే కన్నా జై శ్రీకృష్ణ అని కామెంట్ పెడితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది గైస్. ఎందుకంటే కామెంట్స్ పెడితే మనకేంటంటే లైక్ కృష్ణుడి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. కొంతమంది అయితే ఏంటంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ హనుమాన్ అని, జై శ్రీ రాధాకృష్ణ ఇలా పెడుతున్నారు. కాకపోతే ఇవి పెట్టకుండా కొంతమంది వెధవ కామెంట్స్ అనేవి పెడుతున్నారు. సో వాళ్ళకి చెప్తున్నాను గైస్, సో అలాంటి కామెంట్స్ పెట్టకండి, పెడితే కనుక నేను డిలీట్ చేసేస్తాను. ఎందుకంటే చెత్త కామెంట్స్ అనేవి ఉండొద్దు గైస్, మనం డివోషనల్ కంటెంట్లో వెళ్తున్నాం. సో డివోషనల్గా ఏమంటే సంబంధించింది పెట్టండి. అండ్ మీకు ఏమైనా డివోషనల్కి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవి కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వాటిని షార్ట్స్ కింద చేసి లైక్ వాటికి ఆన్సర్స్ అనేవి చెప్పి షార్ట్స్ ఫీల్డ్లో అప్లోడ్ చేస్తాను గైస్. సో ఇదైతే చెప్పాలనుకున్నాను, కానీ స్క్రీన్ మాత్రం పెద్దగా పెట్టడం కుదరదు గైస్. ఎంత స్క్రీన్ అయితే పెడుతున్నానో అంతే పెడతాను అండ్ పెద్దగా చేయడానికి ఏమైనా ట్రై చేస్తాను, కాకపోతే కుదరకపోతే మాత్రం పెట్టాను. కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి మాత్రం చాలా వస్తున్నాయి గైస్. కాకపోతే నేను కాపీరైట్ క్లెయిమ్స్ వచ్చినా కానీ నేనైతే అప్లోడ్ చేస్తున్నాను, కేవలం ఇది డివోషనల్ ఛానల్కే సంబంధించి పెట్టాలని అన్నాను కాబట్టి. సో డివోషనల్ అన్నీ పెడతాను గైస్. అలాగే మహాభారతం సీరియల్ గురించి, సో కొంతమంది మహాభారతం రీఅప్లోడ్ చేయమన్నారు కదా, సో అవన్నీ నేను మహాభారతం రీఅప్లోడ్ చేస్తున్నాను. అది ఇందులో అయితే మోహన్ రియాక్ట్స్ అనే ఛానల్లో, సో దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను గైస్. సో మీరు వెళ్ళి చూడండి, అందులో మహాభారతం యొక్క వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటున్నా.
దట్స్ ఇట్ గైస్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. డైలీ 2 వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తూనే ఉంటాను. మాక్సిమం అయితే 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను గైస్. ఇఫ్ కుదరకపోతే ఒకరోజు ఒక్కొక్క వీడియో అయితే పెట్టొచ్చు, కాకపోతే 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో అంతే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోని లైక్ చేసి వెళ్ళండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో అంతే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.